में? वो लड़की को कहाँ ले गए? ये अम्माई? इकड़ गोड़वा इंदी कदा, वो कम्माई की दब तक लिंदी, ये हॉस्पिटल तीस के लारू। ये गोड़वा? अरे इकड़ कोंदर गोंडल कोट को नर कदा, वो कम्माई इन कोड़े पोड़चे सरू। लेदु लेदु, इकड़ें काले दु। అదేంటి ఏం కాలేదంటున్నా? ఖచ్చితంగా అయ్యింది. నేను ఇక్కడే ఉన్నాను. నా కళ్ళ ముందు జరిగిందంతా చెప్తున్నాను కదా. ఇక్కడేం కాలేదని పోయి ఇక్కడి నుంచి. ప్లీజ్ అలా అనద్దు. తను నా ఫ్రెండ్. కనీసం ఆ గుండాలు ఎవరో ఏంటో అదన్న చెప్పండి. ఏ పిల్ల, ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడేం జరగలేదని? వెళ్తావా మెడపటికి అంటున్నా. నిన్ను పోలీసుల దగ్గరికి వెళ్తాను. చెప్పు. ఆ రెండో అమ్మాయి వచ్చింది, తన గురించి వివరాలు అడుగుతుంది, పోలీసుల దగ్గరికి వెళ్తానంటుంది. బెదిరించు, తన నోరు మూయించు. అలాగే సార్. పిచ్చిదానిలో చేయకు, వాళ్ళని నొదలరు. ఎవరు వాళ్ళు చెప్పండి ప్లీజ్. నువ్వు పోయి ఇక్కడి నుంచి పో. పోలీసుల దగ్గరికి వెళ్తే చంపేస్తా. అమ్మాయిని చంపినట్టు నిన్ను చంపేస్తా, మొత్తం ఫ్యామిలీనే చంపేస్తా. వెళ్ళను, నేను పోలీసుల దగ్గరికి వెళ్ళను. ఈ విషయం ఎవరికైనా చెప్పా ఉంటే ముక్కలు ముక్కలుగా నరకేస్తా. నోరు ముసుకుని అలా పడుండు, అర్థమైందా? అయిపోయిందా? ఎంత వీలవుతుందో అంత చేసేశాను. బతుకుతుంది కదా. ఏమో, పెద్దగా కాంప్లికేషన్స్ ఏం లేవు, బతికినా బతకొచ్చు. అవసరమైతే నేను మళ్ళీ వస్తాను. Thank you.
వచ్చేసావా? చప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? అడుగుతోంది నిన్నే, వినిపించట్లేదా? మేము ఇక్కడ నీ కోసం కంగారు పడిచొస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు ఏడుస్తున్నావు శైలు? ఏమైంది? పోలీసుల దగ్గరికి వెళ్తే చంపేస్తా. మొత్తం ఫ్యామిలీనే చంపేస్తా. శైలు, అయ్యయ్యో, ఏంటమ్మా పడిపోతున్నావు? ఇక్కడ కూర్చో. శైలు అమ్మా, శైలు, శైలు అమ్మా, శైలు ఉండమ్మా, నీళ్ళు తీసుకొస్తాను. ఏమండి, శైలు ఇంటికి వచ్చింది, క్షేమంగానే ఉంది, మీరు వచ్చేయండి. శైలు ముందే నీళ్ళు తాగమ్మా. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు, ఏమైంది? ఇందుకు గురించి ఏమైనా తెలుస్తుందామని హోటల్ దగ్గరికి వెళ్ళానమ్మా. మేనేజర్ అసలు అక్కడ ఏం జరగలేదు అంటున్నాడు, నేనెంత అడిగినా ఏం చెప్పలేదు. ఇంతలో ఏమైంది శైలు, ఏమైంది? ఇందును పొడి చేశాడే, అతడు వచ్చాడు, నన్ను కత్తితో బెదిరించాడు. పోలీసుల దగ్గరికి వెళ్తే మనల్ని అందరినీ నరికేస్తాడట. అమ్మో, ఇందు గురించి అసలు ఎక్కడ మాట్లాడకూడదంట, చంపేస్తాడంట. చూసావా, నేను చెప్పలేదు ఇలా అవుతుందని, అమ్మ మాట విన్నావా? ఇంకా నయం, నిన్ను బెదిరింపులతోటే వదిలేశాడు. ఆ హిందూని చేసినట్టు నిన్నేమైనా చేస్తుంటే ఊరుకోమ్మ, ఏం కాలేదుగా, ఊరుకో. నాన్న రాగానే మనం వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం. నువ్వేం భయపడకు, నువ్వేం భయపడకు. హిందూ ఏమైందో అమ్మా, చనిపోయిందో ఏంటో పాపం, ఖచ్చితంగా వాళ్ళు చంపేసి ఉంటారు కదమ్మా. ఇక అమ్మాయి గురించి ఆలోచించకు శైలు, తను నా భగవంతుడే కాపాడుతాడు, మన వల్ల అయితే కాదు. నువ్వు చేయగలిగిందంతా చేసావు కదా, చాలు. ఆ రాక్షసులు ఎలాంటి వాళ్ళో తెలిసిపోయిందిగా, ఇక మనల్ని మనం కాపాడుకుందాం. అమ్మాయిని చంపినట్టు నిన్ను చంపేస్తా, మొత్తం ఫ్యామిలీనే చంపేస్తా. అవును మమ్మీ, నేను ఇంకేం చేసినా వాళ్ళు మనల్ని వదలరు, ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. హోటల్ వాడు నోరు తెరవడు. ఆ అమ్మాయి బెదిరించాను, తనిక మాట్లాడదు. వాళ్ళ ఇల్లు కూడా చూశాను.
కాల్సు కాంటాక్ట్స్ ఏవీ లేవు. నాకంటూ ఉన్నది అక్క ఒక్కటే. తనకు విడాకుల గురించి తెలిస్తే చాలా బాధపడుతుంది. అందుకే అమెరికాలో మ్యూజిక్ కాలేజ్లో చేరానని అబద్ధం చెప్పాను. సో నువ్వెక్కడున్నావో ఎవరికీ తెలీదు, ఎవరి హెల్ప్ నువ్వు తీసుకోలేవు. అంతేనా? ఒంటరిగా ముంబైలో మేనేజ్ చేయాలి, అంతేనా? నువ్వెక్కడున్నావని ఎవరికి తెలీదు, నీకేమైనా ఎవరికి తెలీదు. గుడ్. ఏంటి వీణా ఇది? ఏం లేదు, మీరు పడుకోండి. అనుకున్నాను బాధపడుతూ ఉంటావని. చెల్లి చాలా గుర్తొస్తుంది భరత్. ఎప్పుడూ నా నుంచి దూరంగా లేదని కాదు, ఉంది. కానీ ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెంటనే రాగలిగేంత దగ్గరలో ఉంది. ఇప్పుడు అమెరికా ఎంత దూరం, చెప్పి వెళ్ళినా ఇంత బాధ అనిపించేది కాదేమో. చెప్పకుండా వెళ్ళిపోయింది. పైగా నేను రాకూడదట, కనీసం మాట్లాడకూడదట. ఎలా ఉంటాననుకుంటుంది? అదేమీ ఆలోచించుండదు, చెప్తే వెళ్ళనివ్వమని మాత్రమే అనుకుని ఉంటుంది. మాట్లాడి కన్విన్స్ చేయొచ్చు కదా, అలా వెళ్ళిపోవడమేనా? అయినా తను మాత్రం నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఉండగలదనుకుంటున్నారా? మీరే చూడండి, 4 రోజులు పోగానే అక్క ఐ మిస్ యూ అని ఫోన్ చేస్తుంది, సారీ సారీ అని గోల పెట్టేస్తుంది. 2 అంటిస్తారప్పుడు. 1 వారం రోజులు నేను మాట్లాడకుండా కూర్చుంటాను. చాలా పెద్ద సిటీ కదా న్యూయార్క్, ఒంటరిగా ఉంది, మేనేజ్ చేసుకుంటుంది కదా. ఇందు ఇంకా చిన్నపిల్ల కాదు వీణా, భయపడకు, మేనేజ్ చేసుకుంటుంది. అయినా సూరజ్ బాబు ఉన్నారుగా, కంగారు ఎందుకు, అన్నీ తనే చూసుకుంటారు. అయితే ఇందు అక్కడ ఉండటం గురించి నీకేం అభ్యంతరం లేనట్టే కదా. సూరజ్ బాబుకే లేనప్పుడు నాకున్న అర్థం లేదు కదా భరత్. అయినా పూజ అరుణత్తమ మాటలు విన్న తర్వాత ఉన్న అభ్యంతరాలన్నీ పోయాయి. ఆడపిల్ల అయినందుకు ఇందు తన టాలెంట్ వృధా చేసుకోవాలా, తన కలలు వదులుకోవాలా? అన్యాయమే కదా. ప్రపంచమంతా తనని మెచ్చుకునే రోజొస్తుందని చెల్లి అనిందిగా, ఆ రోజు కోసం ఎదురుచూస్తాను గర్వంగా. ఇందు ఏం కావాలనేదంతా చేస్తోందో అదే జరుగుతోంది. వీణ తను కాలేజీకి వెళ్ళిందని నమ్ముతోంది, యాక్సెప్ట్ చేస్తోంది, బాధపడటం లేదు. అదే విడాకుల గురించి తెలిసిందంటే థ్యాంక్ యూ ఇందు. కాకపోతే ఆ పిచ్చి పిల్ల నాతో మాట్లాడాలి, లేదంటే అస్సలు కుదరదు.
ఎలాగైనా వెంటనే ఇందు ఎక్కడుందో తెలుసుకొని ఓసారి మాట్లాడించాలి. ఇప్పుడు ఇందు ఏం చేస్తూ ఉంటుందో? న్యూయార్క్లో ఇప్పుడు పగలు కదా, క్లాస్కి వెళ్ళుంటుంది. అవును, వాళ్ళకి పగలు, మనకు కాదు. మనము పడుకునే టైమిది, మాట్లాడుకుంటూ కూర్చోకూడదు. సారీ. అమ్మమ్మగారు ఎలా ఉన్నారు? నేను ఇందుని వెనక్కి తీసుకొస్తానని ఆశ పెట్టుకున్నారు కదా. నేను ఏం చెయ్యలేననేసరికి బాగానే నొచ్చుకొని ఉంటారు. బాగా గిల్టీగా అనిపిస్తుంది. నెమ్మదిగా ఆవిడతో మాట్లాడి నచ్చ చెప్పాలి. ఇందు ఫ్రెండ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆఫ్ చేసే ఉంది. ఎలాగైనా తనతో ఓసారి మాట్లాడాలి.